విద్యుత్ రంగంలో తెచ్చిన సంస్కరణలు దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటగల్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజల జేబుల లూటీకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మహిళలకు అందజేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరల పెరుగుదలకు అడ్డు అదుపు ఉండే అవకాశమే లేదు. మరి ఈ ప్రైవేట్ పెట్టుబడిదారులు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏ ఇద్దరు ముగ్గురు చేతుల్లోకి ఈ దేశం యొక్క విద్యుత్ రంగం వెళ్తే అది తప్పకుండా ఈ దేశ అభివృద్ధి కూడా గొడ్డలు పెట్టేలాగా మారుతుంది. మరి ఈ విషయంలో ఉద్యోగ సంఘాలతో పాటు, విద్యుత్ ఉద్యోగ సంఘాలతో పాటు దేశంలోని ప్రగతిశీల శక్తులన్నీ కూడా ఐక్యం కావాలి. దీని పైన కొట్లాడాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఈ విద్యుత్ సంస్కరణలు అనేవి ఇవి ప్రజలకు ఉరితాళ్ళు అవుతాయి. రైతాంగానికే కాదు, అన్ని వర్గాల ప్రజలకు, గృహ వినియోగదారులకు కూడా ఇవి నష్టం కలిగించే చట్టాలు అవుతాయి. సంస్కరణల పేరు మీద ప్రజల జేబులు కొట్టే ప్రయత్నం, పెట్టుబడిదారుల చేతికి విద్యుత్ రంగాన్ని అప్పగించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచి ఏదైతే చెప్తున్నారో అది నిజమని చెప్పి వాళ్ళు మనకు నిరూపితమైంది. ప్రైవేట్ వ్యక్తులకి డిస్కౌంట్లను అప్పగించడం అంటే తప్పకుండా అది ప్రజలకు ద్రోహం చేయడమే తప్ప ఇంకోటి కాదు.